అంటే ఈ జన్మలో నా పెళ్లి కాదనమాట. అదే కదమ్మా నా దిగులు. అసలే వయసు ముదిరిపోయి నీ తల్లి కంటే పెద్దలా కనబడుతున్నావు. మన సంగతి తెలిసి ఎవడో నిన్ను పెళ్లి చేసుకోవడానికి రావట్లేదు. ఇంకా నీకు పెళ్లి కొడుకుని వెతకాలంటే నేనే శ్రీలంక వెళ్ళాలి తల్లో. ఎందుకండి ఆ పిచ్చి తల్లి మీద అలా విరుచు పడిపోతారు? నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అవునండి, నాకు తెలియక అడుగుతాను, మీ అమ్మాయికి పెళ్లి చేయడానికి ఆస్తి ఎందుకండి? అబ్బాయి కావాలి గాని. ఆస్తి లేకుండా అబ్బాయి ఎలా వస్తాడా? బోల్డ్ లాజిక్ నువ్వు డీటెయిల్ గా చెప్పు. అంతేనంటావా? ఇంత పెద్ద అబద్ధం ఏదో నమ్ముతారా? వాళ్ళని నమ్మించడానికి మీ వెనక నేనున్నాను కదండి, నా వెనక చట్టం న్యాయం ఉన్నాయి. ఎప్పటికైనా సరే మనం కోర్టు కేసు గెలుస్తామని, మన ఆత్మానికి స్వాధీనం అవుతామని అయిపోయింది. అయ్యా, మీ అమ్మాయికి ఏదైనా పెళ్లి సంబంధం కావాలంటే చెప్పండి. ఏ అభిషేక్ బచ్చన్ కు, హృతిక్ రోషన్ కు ఫోన్ చేసి మాట్లాడతాను. మనకు అలాంటి హిందీ స్టార్స్ గీర్స్ అవసరం లేదు. బూతులు లేకుండా అచ్చమైన తెలుగు మాట్లాడేవాడిని, ఒక మంచి పేద కుర్రవాడిని చూసి మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాం. వాట్ ఏ సర్ప్రైజ్! సడన్ గా వీడు కోటీశ్వరుడు అయిపోయాడా? వీడినా అతల కొడతా. వీడి కూతుర్ని, వీడి కోట్ల ఆస్తిని అస్సలు అతల కొడతాం. చెప్తా, నిజమా? అవునయ్యా, కోర్టులో కేసు గెలిచింది నేను, కోటీశ్వరుడు అయింది అతను. కేసు గెలవడానికి అతని కోసం నా చెవటంతా ధారపోసాను. యాదవ చెవట ఎక్కడ పోతుందండి? కావలసిన చెవట మళ్ళీ పడుతుంది. కాకపోతే ఆ కోట్ల ఆస్తిలో మీకు ఓటా రాదు కదా. అదేనయ్యా నా బాధ. నాకే కనుక నీ వయసు కొడుకుని ఉంటే వాడి కూతురుకి ఇచ్చి పెళ్లి చేసి కట్నం కింద కోట్లు లాగేసి వాడి. బాబు ఇదేంటయ్యా, మనకేదో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్లు పిలిచావు. ఇక్కడ నుంచి మీరేనా దాది? ఆ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేసి ఆ కోట్ల ఆస్తి నాకు వచ్చి నేను చేస్తే మీకు 10% కమిషన్ ఇస్తా. నన్నంత చీప్ గా ఎస్టిమేట్ చేస్తావా? కమిషన్ చేసుకుని పెళ్లి చేయించడానికి నేనేమో బ్రోకన్ అనుకుంటా? గెట్ అవుట్! సారీ నూరి దారి. సరే సరే, నీ ట్రయల్స్ నువ్వు మొదలు పెట్టు, నేను చేయగలిగిన హెల్ప్ నేను చేస్తాను. మళ్ళీ ఏంటి ఆశీర్వాదం? అప్పుడే 2 బాట్ల. ఏమైందయ్యా సడన్ గా ఇంత గ్రాండ్ పార్టీ ఇస్తున్నావు? నాకు కాబోయే మామగారి అనుగ్రహం ఆశీర్వాదం పొందడానికే ఈ మందు పార్టీ. నీకు కాబోయే మామ ఎవడ? చరిత్రహీన్. నువ్వే మామ? నేనా? అవును మామ. నిన్న రాత్రి మా అమ్మ నా కల్లో కనిపించి, ఒరే మీ హౌస్ ఓనర్ అహోబెలం గారు పాపం ఎంత పెద్ద మనిషిరా, ఆయన ఆడపిల్ల పెళ్లి చేయలేక నానావస్థ పడుతున్నాడు రా, నువ్వే ఆయన ఆదుకోరా, వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోరా అని ఏడ్చింది. మీ అమ్మగారు ఎంత దేవత బాబు కదా. చచ్చిపోయినా నీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు? అసలు ఆవిడ చచ్చిపోయిందే నా పెళ్లి చేయలేకపోయా. నేను రాకుండానే మందు మొదలు పెట్టేశావా? బాబా ఎవరు నా పేరుతో పిలుస్తున్నావు? ఇంకెవరిని? నీ భర్తనే అక్కయ్యా. నేను నీకు అక్కనా? అవునక్కయ్యా. నిన్న రాత్రి నాకు విచిత్రమైన కళ వచ్చింది. నేను చెప్తా, ఆ కళలో మీ అమ్మ కనిపించి మా అమ్మాయిని చేసుకోరా అని బలవంతం చేసింది. అరే ఇంత పర్ఫెక్ట్ గా ఎలా ఊహించావు బావా? నేను మందులో ఉంటే కాలజ్ఞానం నా కళ్ళ ముందు ఉంటుంది రా. నువ్వు పోయినా రాత్రి మీ అమ్మగారు నీ కళలోకి వచ్చారు? లేదు, మీ అమ్మగారు వచ్చారు. అవును మావయ్య గారు, నా కొడుకు నా మనవరాలి పెళ్లి చేయలేక మానసిక క్షోభ పడుతున్నాడు, నువ్వు వెంటనే నా మనవరాలి పెళ్లి చేసుకోమని ఇలా 2 చేతులు పట్టుకుని ఏడ్చింది. నాన్న నాన్న, ఏంటి గొడవ పడుతున్నారు? మందు గురించా? కాదమ్మా, నీ పెళ్లి గురించి. నా చెట్టి తల్లే సిగ్గాపొకసారి చూడవా, ఈ ముగ్గురులోను నీకెవరు నచ్చారు ఒక్క ముక్కలా చెప్పు. ఆ సీటు, ఆ సీటు. ఏంటండి? మీ సెల్ ఒకసారి ఇస్తారా? ష్యూర్. ఏండి మీ సెల్? అప్పుడే మాట్లాడేస్తారా? అయిపోయింది. ఏమిటమ్మా ఇది? మా అందరికంటే ఎక్కువ కష్టపడి పెళ్లి పనులన్నీ చేశావు, అక్షంతలు వేయటానికి ఆలోచిస్తావే? రామ్మా.
అక్షింతులు వేయమ్మా, వెయ్యమ్మా. సారీ అంకుల్, కొంచెం లేట్ అయింది. పర్లేదమ్మా. అవును, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారా? నీ దైవాల పెళ్లి అయిపోయింది, ఇంకా మిగిలింది శోభనం, అది రాత్రికేగా. అబ్బా, నేను అడిగింది వాటి గురించి కాదు అంకుల్, నా ఏర్పాట్ల గురించి. చూసావా, ఈ పెళ్ళడావుల్లో మందు పడక మైండ్ పనిచేయట్లేదమ్మా. నువ్వు ఈ పెళ్లికి చేసిన సాయం మామూలుదా? నీకు నేను సాయం చేయకుండా ఉంటానా? అడుగు, నీ లవర్ అక్కడ వీడియో తీస్తున్నాడు, డైరెక్ట్ గా వెళ్ళి గట్టిగా వాటేసుకో. పబ్లిక్ గా అందరికి వినిపించేలాగా డిటిఎస్ సౌండ్ సిస్టమ్ లో ఓ కిస్ పెట్టు. అయ్యో, అదేమంటమ్మా, నాకు కిస్ పెడుతున్నావు? సారీ అంటే? చచ్చే, సారీ ఎందుకమ్మా? మీ అంకుల్ కిస్ పెడితే నాకు అలర్జీగా ఉంటుంది, కానీ నువ్వు పెడితే ఇబ్బంది ఏముంది. వెల్కమ్. ఏంటి న్యూసెన్స్, కొంచెం డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేయడం నేర్చుకో. ఏంటమ్మా, ఐ లవ్ యూ అన్నాడా? కాదు అంకుల్, కొంచెం డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేయమన్నాడు. అంత మాట అన్నాడా? ముఖం అసహ్యంగా పెట్టి ఏదో చెప్తుంటే ఐ లవ్ యూ అన్నాడేమో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, అతను మర్యాదగా లవ్ చేయమంటే చేసే రకం కాదు. ఒక పని చెయ్యి, అటు చూడు. వండర్ఫుల్ ఐడియా, ఇప్పుడు నా ప్రతాపం చూపిస్తాను. ఆల్ ద బెస్ట్. లోపల నువ్వు ఉన్నావు అనుకుని అమ్మాయి వచ్చేసి తలుపు గడిగి పెట్టేసి జుట్టు చెరిపేసుకుని బట్టలు చించేసుకుని రేపు రేపు నరవడం మొదలెట్టేసింది. నా గుండె జారిపోయింది. ఏంటి డర్టీ ట్రిక్స్, అసలు వాడదాను మీద ఇలా బరి తగ్గించి బిహేవ్ చేయడానికి నీకు సిగ్గుగా లేదు? సి, నువ్వు ఇలా ఎన్ని బెదవ వేషాలు వేసినా యు కాంట్ విన్ మై హార్ట్, ఐ హేట్ యు. మళ్ళీ ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మర్యాదగా ఉండదు. రండి బాబాయ్. మీ అందరికీ తెలుసు నేను బాలుని ఎంతగా ప్రేమిస్తున్నాను. అతను నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. బాలు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ప్రాణాలతో ఉండను, చచ్చిపోతాను. ఏంట మాటలు చిన్నపిల్లలాగా? బాలుగారు, ఒక్క నిమిషం. ఏంటండి? మీ పర్సనల్ విషయంలో కలగజేసుకుంటున్నానని ఏమీ అనుకోకండి. మధు చాలా మంచి పిల్ల, మిమ్మల్ని మనసారా ప్రేమిస్తోంది, మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఆ అమ్మాయి మీద నాకు అటువంటి ఉద్దేశం లేదు. ఏ, ఎందుకు లేదు? నాకు అందం లేదా? ప్రేమించదగ్గ క్వాలిఫికేషన్ లేదా? పోనీ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించానని నా మీద నమ్మకం లేదా? నీది ప్రేమ కాదు, పెంకితనం, పట్టుదల. నేనెవరినో ప్రేమించానని చెప్పినా నా మాట వినకుండా నా వెంట పడ్డం మూర్ఖత్వం. నన్ను వదిలించుకోవాలని, ఎవరినో ప్రేమించానని అబద్ధం చెప్పక్కర్లేదు. నువ్వు ఇంకొకరిని ప్రేమించింది నిజమైతే ఎవరిని ప్రేమించావో చెప్పు, ఇప్పుడే నేను వదిలిపెట్టి వెళ్తాను. నా వ్యక్తిగత విషయాన్ని నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఎవరిని ప్రేమించావో చెప్తే తను నిన్ను ప్రేమించడం మానేస్తానంటోంది కదా. ఆ అమ్మాయి ఎవరో చెప్పు బాలు. తనంతా తనే అడుగుతోంది కదా. అవును బాలు, చెప్పొచ్చుగా. బాలు, ఇంకా ఎందుకు ఆలోచిస్తావు? ఇంతకంటే మంచి అవకాశం రాదు, చెప్పే బాలు. అతను చెప్పడు చెప్పలేడు, ఎవరినైనా ప్రేమిస్తే కదా సమాధానం చెప్పడానికి. ప్రేమకి అర్థం ప్రేమించే హృదయం ఉన్నవాడైతే ఇన్ని అబద్ధాలు చెప్పడు, ఇలా నటించడు. నేను ఎవరిని ప్రేమిస్తున్నానో నీకు చెప్పాలి, అంతే కదా? అయితే చెప్పాను మీరు, ఆవిడెవరో కాదు, ఈవిడే. అవును, నేను దేవిని ప్రేమిస్తున్నాను. ఒకటి కాదు, రెండు కాదు, 4 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను. ఆవిడ్ని ప్రేమిస్తూ ఆవిడ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాను. ఇది నిజం. ఐ లవ్ యూ. బాలు, నీకెవరి పిచ్చి పట్టిందా? అసలు నువ్వేం మాట్లాడవో నీకు తెలుసా? నువ్వెంత సంస్కారవంతుడు అని మంచివాడు అని ఎంతకాలం నేను అభిమానించావు. చిచ్చే, ఇదా నీ సంస్కారం. ఇన్నాళ్ళు ఏ దిక్కు లేని దేవికి అప్పుడప్పుడు మానవత్వంతో సహాయం చేస్తున్నామని నేను గౌరవించావు. నీ మానవత్వం వెనక ఇంత రాక్షసత్వం ఉందా? భర్తను పోగొట్టుకుని బిడ్డ కోసమే బతుకుతున్న విధమని తెలుసు కూడా ఆ అమ్మాయి గురించి తప్పుగా ఆలోచించడానికి నీకెలా మనసు వచ్చిందయ్యా? స్టాప్ ఇట్. ఆవిడ వితంతు కాదు. ఏమిటి బాలు నువ్వు చెప్పేది? నీకేమైనా మతిపోయిందా? లేదు.
అతను చెప్పింది నిజం. అసలు మీరెవరో ఈ గొడవకి మీకు సంబంధం ఏంటి? ఏ దేవిని గురించి అయితే మీరందరూ మాట్లాడుకుంటున్నారో ఆ దేవికి కన్న తండ్రిని.